సన్నీ బ్రదర్స్. నా పేరు ఉజ్వల్, తను స్పందన్, చిన్నవాడు అరుణ్. అదే మన సన్నీ. మమ్మల్ని చిన్నప్పుడు అందరూ యుఎస్ఏ అని పిలిచేవారు, యుఎస్ఏ బ్రదర్స్ అనేవాళ్ళు. అలా చిన్న అలా ముందుగా అంటే మేము ఉండడం కూడా ఫ్రెండ్లీగా, చాలా చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళం. మీరు చూస్తున్నారు వాడు ఇప్పుడు ఎలా ఉంటున్నారో, సేమ్ యాజ్ టీస్గా ఇంటి దగ్గర ఉన్నా కానీ, ఫ్రెండ్స్లో ఉన్నా, చుట్టాల్లో ఉన్నా, వాడు అదే విధంగా ఉంటాడు. చాలా మాకు వాడిని బిగ్ బాస్లో చూస్తుంటే చిన్నప్పటి మా విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఏ విధంగా మమ్మల్ని నేర్పించేవాడు, మేము వాడిని నేర్పించేవాళ్ళం. అదే విధంగా ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడం, ఎవరైనా ఫ్రెండ్స్ మీదకి వస్తే తను సపోర్ట్ చేయడం, ఫ్రెండ్స్ నుంచి తనకి ప్రొటెక్టివ్గా ఉండడం, మాకు చాలా విషయాలు గుర్తు చేశాడు. వీఆర్ హ్యాపీ అబౌట్ అవర్ ఫ్రెండ్ అవర్ సన్నీ. నెక్స్ట్ సన్నీ అభిమానులందరికీ థ్యాంక్స్. చాలా రుణపడి ఉన్నాము. వాడిని ఈ స్టేజ్ వరకు మీరు తీసుకొచ్చారు అంటే మాకెంతో సంతోషంగా ఉంది. కేవలం మీ వల్లే అవుతుంది. ఫస్ట్ వాడు ఆ ఫీల్డ్లోకి వెళ్తా అన్నప్పుడు మేము ఒక లిటిల్ బిట్ కొంచెం డిస్కరేజ్ చేశాము, కానీ వాడు ఒకటే ఉన్నాడు పట్టుదలతోటి, నేను చేయగలను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశారు. సరే, వాడి మీద ఉన్న మాకు ఒకే ఒక నమ్మకం, వాడు ఒకసారి చేయగలను అని వెళ్తే ఖచ్చితంగా సాధించుకొని వస్తాడు. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు వాడి విజయాన్ని. దానికి కారణం కూడా మీరే. అంటే తను 100% బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఏ విషయంలో అయినా సరే జెన్యున్గా ఉంటాడు, 100% కాంప్రమైజ్ కాకుండా తన బెస్ట్ అనేది ఇస్తాడు. తను ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సరే పాపం వీడుండే జెన్యునిటీకి, వీడుండే ఫ్రాంక్నెస్కి యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజలు అని అనుకున్నాము. కానీ మీరిచ్చే అభిమానాన్ని, మీరిచ్చే ఆదరణ చూస్తే అసలు మాకు చాలా ఉప్పొంగిపోతున్నాం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఒక వ్యక్తి జెన్యున్గా ఉంటే ప్రజలు ఎంత విధంగా ఏ విధంగా ఆదరిస్తారు అనేది క్లియర్గా చూపించారు మీరు అందరూ. థ్యాంక్స్ అండి అందరికీ. ఇదే విధంగా వాడిని ఇప్పుడు టాప్ 5 వరకు తీసుకొచ్చారు, అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ని చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ 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 ఓట్ ఫర్ సన్నీ. ఈ జర్నీ మొత్తంలో మెయిన్ సన్నీ యొక్క ఫ్యాన్స్ అండ్ సన్నీని అభిమానించే వాళ్ళు కానీ, తర్వాత బిగ్ బాస్ 5 చూస్తున్న న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, సన్నీని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఓట్ చేయడం వల్లే వాడు ఈ పొజిషన్లో ఉన్నాడు. అండ్ సన్నీ విషయానికి వస్తే, వాడు బయట ఎలా ఉంటాడో అక్కడలానే ఉన్నాడు. మాకేమి పెద్ద అంటే డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. అండ్ ఈ జర్నీ మొత్తంలో కూడా ఫ్యాన్స్ వల్లనే వాడు ఈ పొజిషన్స్కి రీచ్ అయ్యాడు అనేది అది ఎవరికి అందరికీ తెలిసిన విషయం. అండ్ నెక్స్ట్ ఈ టాప్ 5 నుంచి టాప్ 1కి తీసుకెళ్లే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అండ్ ఈ లాస్ట్ ఏదైతే ఈ స్టెప్స్ ఉన్నాయో వీటిలో మీ యొక్క సహకారం కంపల్సరీ కావాల్సింది మా తమ్ముడికి. అండ్ మీ 10x10 ఏదైతే హాట్స్టార్లో కానివ్వండి, లేదు అంటే ఫోన్ ద్వారా కానీ మిస్ కాల్స్ ఉన్నాయో అవన్నీ సన్నీకే ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ సన్నీ టైటిల్ విన్నర్ అవ్వాలనేది మా కోరికే కాదు, మీ అందరి కోరిక కూడా. అండ్ ఈ విజయం అనేది సన్నీ ఒక్కడిదే కాదు, మనందరి విజయం అవ్వాలి. ఎందుకంటే సన్నీ ఒక నార్మల్ ఆడియన్స్ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఎందుకు అంటే అంతకుముందు తనకు ఏం ఫేమ్ లేదు. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తను తెలుసు, అంటే ఈ సీరియల్స్ చూసేవాళ్ళకి కానివ్వండి కొంతమందికి. బట్ బిగ్ బాస్ 5 తర్వాత సన్నీ ఈజ్ డిఫరెంట్, అండ్ అది మీ వల్లనే సాధ్యమైంది. అండ్ ఈ విజయంతో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఒక సామాన్యుడి విజయం. అండ్ మరొకసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మీకు మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. ఓట్ ఫర్ సన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. థ్యాంక్ యూ.